నగరం సప్పుడు లేకుండా నిద్రపోతున్నదన్నా ప్రజలు మన శాంతిగా పనులు చేసుకుంటున్నారన్నా రక్షక బట్టలు కావలతోనే అని అలు పెరగని సేవలకు ఏమీ ఆశించని త్యాగాలకు పోలీసులకు మించినోళ్ళు లేరని తెలంగాణ సీఎం సాబ్ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం సందర్భంగా శాంతి భద్రతల సేవల మీకు సెల్యూట్ కొడుతున్నా అని రెడ్డి సాబ్ అంటున్నాడు వీరమరణం పొందిన పోలీసుల యాదిల రేవంత్ రెడ్డి ఇంకేమన్నాడో నుండి కర్తవ్యంకు అయితే దేవుడు దిగొచ్చిన ఎనుకడుగు వేయని పోలీసులందరికీ సెల్యూట్ పెట్టిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు పోలీసు అమరవీరుల సంస్కరణ దినం సందర్భంగా శాంతి భద్రతలను సక్కవెట్టుట్ల పానమిడిచిన పోలీసు అమరవీరులకు నివాళులిచ్చిండు రెడ్డి సాబు గోషామహల్ పోలీస్ అమరవీరుల కంబకాడ అమరులైన పోలీసులను యాది చేసుకుంటా వాళ్ళ కుటుంబాలకు సానుభూతి సాటిండు అటెన్క పోలీసుల గౌరవ వందనం అందుకొని పోలీసు వీర్లకు వరాల జల్లును గురిపించిండు తమ విద్యుక్త ధర్మంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్మరించుకుంటుంది అమరులైన పోలీసు అధికారులకు ప్రతి సంవత్సరం నివాళులు అర్పించడం ద్వారా వారి స్ఫూర్తిని పోలీస్ శాఖ సిబ్బందిలో నింపడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కెఎస్ వ్యాస్ గారు కావచ్చు పరదేశి నాయుడు గారు కావచ్చు ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్ అధికారులు కావచ్చు లేదా ఐఎస్ఐ తీవ్రవాదుల చేతుల్లో మరణించిన కృష్ణ ప్రసాద్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందలాది మంది పోలీస్ అధికారులు సిబ్బంది అమరులై ఈ రాష్ట్రాన్ని కాపాడి ఈనాడు ఉన్న పోలీస్ సిబ్బందికి ఒక స్ఫూర్తిగా ఒక ధైర్యంగా నిలబడ్డారు ఈరోజు అలా ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని శాంతి భద్రతల్ని కాపాడడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క అధికారికి ఆ ప్రయత్నంలో ప్రాణాలు వదిలిన ప్రతి ఉన్నతాధికారికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన నివాళిని అర్పిస్తున్నది